మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం నాలుగవ పాదము ఉత్తరాబాద నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం ది దుమ్ షం దే దో చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి ప్రారంభ ఏళ్ళ నాటిసని సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే కనుక వీరు పుట్టినటువంటి రోజున వీరి జన్మ నక్షత్రం రోజున అష్టమి తిథి పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తమము కనుక దయచేసి బ్యాంకు లావాదేవీలతో కానీ ఓటీపీలను దయచేసి చేరవేయొద్దు కనుక మీ మెయిల్స్ని మెసేజ్లను ఎంతో జాగ్రత్త భద్రపరచుకోగలగాలి లేకపోతే అవి తస్కరించబడడం మీకు తెలియకుండా మీ యొక్క బ్యాంకు లావాదేవీలు ఖాళీ అవ్వడం మీరు ఏదో సమాచారం చేరవేశారని చెప్పి అపోహకు గురైపోయి మానసిక వేదన ఆందోళన చెందే పరిస్థితి ఉంటుంది ధనస్థానంలో గురురాహుల సంచార స్థితి ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు ఇచ్చారా తిరిగిరావు తెచ్చుకున్నారా సకాలం కన్నా ముందే అడగడం మిమ్మల్ని ఇబ్బంది పడడం స్థిర చరాస్తులు రాయించుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది సంతాన స్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం పిల్లల యొక్క చదువులు పిల్లలకి అభివృద్ధి పిల్లలని విదేశాలకు పంపించాలి తల్లిదండ్రుల నుంచి మీకు అత్తమామ నుంచి మీకు వచ్చేటువంటి ధనపరమైనటువంటి చిక్కులు విడిపోయి ధనం ఆకర్షించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది ఆరవ స్థానంలో కుజుడు బుధుడు శుక్ర సంచార స్థితి ఉండడం వల్ల స్థిరాస్తులు చరాస్తులు మీరు సొంతం చేసుకోబోతున్నారు కనుక కొనేటప్పుడు అమ్మేటప్పుడు అది నష్టపోతున్నామా లాభపోతున్నామా దాని నిర్దిష్టమైన ధర ఎంతో అనేటువంటిది సవివరంగా ఒకటికి వంద సార్లు మీరు ఆలోచించుకొని దాన్ని చేయగలిగినట్లయితే ధనం పోగొట్టుకోకుండా సమయం వృధా కాకుండా రాబోయే కాలంలో చిక్కులు లేకుండా ఉండే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది ఆశ్రమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందనక్కర్లేదు తెలిస్తేనే చేయండి తెలియకపోతే తెలుసుకొని చేయండి తల్లిదండ్రులు గురువులు సన్నిహితులు మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటారో వారితో చర్చించి పెట్టుబడులు పెట్టగలిగినట్లయితే ధనం సమయం వృధా అవ్వ కాకుండా భవిష్యత్తులో మీకు గడ్డుకాలం రాకుండా ఉండే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది వ్యయంలో శని సంచార స్థితి ఉండడం వలన ఇతర వాహనాలు కానీ ఫ్యాక్టరీలు కానీ కర్మాగారాలు కానీ వస్తువులు కానీ క్రయ విక్రయాలు ఆచితూచి చేయాలి తెలిస్తేనే చేయండి తెలియకపోతే కొంతకాలం మీరు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి వ్యవసాయ సోదరీ సోదరీమణులకు సాఫ్ట్వేర్లకు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడిన వారికి ఓపిక చాలా అవసరమని చెప్పి గమనించాలి